తనకు సపోర్ట్ చేయలేదని జనసేన సానుభూతి పరుల భూములను ఆక్రమించుకోవాలని చూస్తున్నాడు ఆ గ్రామ సర్పంచ్ భర్త. వైసీపీ పార్టీ సర్పంచ్గా గెలిచి ఎలక్షన్స్కు ముందు టీడీపీ కండువా కప్పుకున్నాడు. ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్డర్ లేకుండానే ప్రొక్లైనర్తో మట్టి తవ్వుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకు ఎవరు ఆ నేత, ఏంటా కథ? గంగిరెడ్డిపాలెం గ్రామంలో 4 కుటుంబాలు తమ తాతల తరాల నుండి కాసిమ గుంటను సాగు చేసుకుంటున్నాయి. మొత్తం 4.9 ఎకరాల గుంట భూమిలో 1944 ప్రభుత్వ నిబంధనలకు లోబడి 50 సెంట్ల భూమిలో నీటి కుంటను ఏర్పాటు చేశారు. మిగతా విస్తీర్ణంలో సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 2019 జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గ్రామానికి చెందిన జగన్ వైసీపీ తరఫున తన భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాడు. గుంటను సాగు చేసుకుంటున్న పెమ్మ వీరాంజనేయులను తనకు మద్దతు ఇవ్వాలని కోరగా తిరస్కరించి జనసేన పార్టీకే తన మద్దతని తెలిపాడు. దీంతో వీరాంజనేయుల కుటుంబంపై జగన్ కక్ష పెంచుకున్నాడు. జగన్ భార్య అప్పటి పంచాయతీ ఎలక్షన్స్లో విజయం సాధించింది. వీళ్ళు 2024 ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంప్ అయ్యారు. కుంటను సాగు చేసుకుంటున్న జనసేన సానుభూతి పనులను టార్గెట్ చేశాడు సర్పంచ్ భర్త జగన్. అమృత్ సరోవర్ పథకం కింద ఆ భూమిని లగేయాలని చూశాడు. అయితే అది సాధ్యపడకపోవడంతో గ్రీవెన్సెల్లో ఈ భూమిపై ఫిర్యాదు చేయించాడు. కుంట ఆధునీకరణ పేరు చెప్పి ప్రొక్లైన్తో మట్టి తవ్వించి అమ్ముకునేందుకు పథకం వేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులకు అండగా ప్రైమ్9 నిలబడింది. వర్క్ ఆర్డర్ లేకుండా పనులు ఎలా చేస్తారని అధికారులను నిలదీయడంతో వాళ్లు పనులను నిలిపివేశారు. దీంతో రాజకీయ కక్షలకు జనసేన పార్టీ సానుభూతి పనులు బలవుతూ ఉంటే జిల్లా నాయకత్వం ఏం చేస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఎవరు పిలిచారు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ హై. గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు వర్క్ ఎలా చేస్తున్నావు? గవర్నమెంట్ ల్యాండ్ లో నువ్వు ఎలా పని చేయగలుగుతున్నావు? నీకు ఎవరు ఇచ్చారు ఆర్డర్? ఓనర్ గవర్నమెంట్ దాంట్లో నువ్వు ఎలా పని చేయగలుగుతున్నావు? సభ్యులందరికీ నమస్కారం. మాది పెదకూరుపాడు నియోజకవర్గం, బెల్లంకొండ మండలం, గంగిరెడ్డిపాలెం గ్రామం. మా గ్రామంలో సర్వే నెంబర్ 104 కాశమ్మ గుంటగా రికార్డు అయ్యుండి 4 ఎకరాల 95 సెంట్లలో మా తాతలు పూర్వీకుల దగ్గర నుంచి మా తాతలు తండ్రి తదితరులందరూ కూడా ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఈ భూమి మీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న రైతు బిడ్డలం మేము. అయితే ఈ భూమిలో జలజీవన స్రవంతి లేదా అమృత సరోవర్ అనే ప్రాజెక్టు ద్వారా పనులు చేపడుతున్నామని ఒక రూమర్ని గ్రామంలో ప్రచారం చేసి ఆ రూమర్ ద్వారా ఇవాళ క్రేను తీసుకొచ్చి పెట్టి ఇక్కడ పనులన్నీ జరిపిస్తున్నారు. సదరు విషయాన్ని కనుక్కోవాలని మేము బెల్లంకొండ ఆఫీసులో ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి తదితర అధికారులందరినీ కలవడం జరిగింది. వాళ్ళైతే వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ పరంగా ఎటువంటి ఆర్డర్లు రాలేదని, వాళ్ళకి ఆర్డర్ల గురించి ఏమీ తెలియదని చెప్పి తెలియపరిచి ఉన్నారు. సదరు ఆపరేటర్ని, ఇక్కడికి వచ్చిన వ్యక్తులను మేము సంప్రదించగా వర్క్ ఆర్డర్ గురించి మాకైతే తెలియదు కానీ పని చేయమన్నారని చెప్పి మా గ్రామంలో ఉన్న వ్యక్తి, అతను స్వప్రయోజనాల కోసం ఇక్కడున్న సారవంతమైన నేలని అమ్ముకొని అక్రమంగా ధనార్జన చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కావున ఈ నియోజకవర్గ ప్రజలు, మా రైతులకు, రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, రైతు బాధ తెలిసిన వ్యక్తులందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా జనాలందరినీ కోరటమైనది. మా పొలము మేము 70 సంవత్సరాల నుంచి మా మామగారు చేసిన కాడి నుంచి అక్కడి నుంచి ఒకరు చేసుకుంటూ వచ్చాం. తర్వాత మా యాయం చేశాడు. మేము వచ్చి 50 సంవత్సరాలు నేను వచ్చి ఇన్నాళ్ళ నుంచి ఏ మానవుడు కాలు పెట్టలేదు, చెయ్యి పెట్టలేదు. ఇలా ఈ పైన కచ్చ కలిగి ఈ ముందర మా నోటికాడు పొలం తీసిండు. ఇప్పుడు మా తెలియదు తెలియదని 3వ సారిగా వచ్చి 3 సార్లు తీసి ఇప్పుడు 3 సార్లు నుంచి ఆగి ఇలా మటుకు పూనుకొని మమ్మల్ని కేసిన కాడికి పంపించి ఆడికి ఆడగా మేము తిరిగి వచ్చాక ఇక్కడ క్రేన్లో కేను పెట్టి
కాలవలు చేస్తున్నాడు ఏమనుకోని, అది మీకు న్యాయమేనా? అన్న పిల్లగాడు జనసేన పార్టీలో తిరుగుతుండని వాడు కచ్చదలిచిండు, వాడికి మాకు పొగల్లేవు భారాలు నుంచే ఉందని చెప్పేసి చేస్తున్నారు కాబట్టి మేము ఇంకా ఆపడానికి లేదన్నారని చెప్పేసామండి. మీరు ఎవరండి? విఆర్ఏ. నేను విఆర్ఏ, గ్రామ విఆర్ఏ. మీకు ఎవరు చెప్పారు? విఆర్ఏ ఎవరు చెప్పారు మీకు? పై అధికారులు చెప్పారు. పై అధికారులు ఎవరు? ఇంకా వాళ్ళని అడగండి, మాకు తెలియదు. ఈ ప్రభుత్వ స్థానంలో నోటీసులు చూడమని చెప్పేసి చెప్పారు నాకు. గొడవ మరి పని చేస్తున్నారు పని ఆపమని వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదైనా గొడవలు అయితే నాకు రైతులకు నోటీసులు కానీ గ్రాంట్లకు సంబంధించి ఏమి ఇవ్వలేదంట. నాకు తెలియదు. ఏమి నాకు తెలియదు. మీరు ఎందుకు పని చేయించారు దగ్గరుండి? మరి దగ్గరుండి పని చేయించారంటే మామూలుగా గొడవలు ఏమైనా అయితే చూడండి అని పంపించారు. పని చేయమని మమ్మల్ని పంపించాలా? మరి ఇప్పుడు మీరు దగ్గర ఉండి చేపిస్తున్నారు. గొడవలు అయితే ఏమో ఉండమన్నారు అని చెప్పేసి ఉన్నాం మేము. పని ఆపించి అన్నారు కాబట్టి ఉన్నాం సార్ మేము. ఇప్పుడు మరి మీరు దగ్గర ఉండి చేయిస్తున్నారు? దగ్గరుండి అంటే ఇప్పుడు చేలవాళ్ళకి మధ్యలో రైతులకి ఏమన్నా గొడవలు వస్తాయేమో ఒకసారి మాకు ఇన్ఫార్మ్ చేయమ్మా చిన్నోడా అని చెప్పి పంపించారు నన్ను. అంతేనా? అంతే. మీరు పని ఆపమన్నారు, ఇప్పుడు ఆపమలేదు మీకు? ఇప్పుడు వస్తానికి ఆపమన్నారు కాబట్టి ఆపేశారు వాళ్ళు. ఎవరు మాకెవరు చెప్పారు? నీకెవరు చెప్పారు ఇప్పుడు పని ఆపమని? మీరు వచ్చి గోల్ చేస్తున్నారని చెప్పేసి. ఎవరు ఆపమన్నారు? గోల్ చేయట్లేదు. ఎవరు ఆపమన్నారు? సెక్రటరీ గారు ఆపమన్నారు. ఆపేసాం. ఆపేశారా? డెబ్బై సంవత్సరాలు బట్టి చేస్తున్న సేద్యం చేస్తున్న భూముల్ని అక్రమంగా